డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై పిఠాపురం ప్రజలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరదల కారణంగా తామంతా నిరాశ్రయులుగా మారితే కనీసం పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద నీటిలో చిక్కుకుపోయి దయనీయమైన జీవితాన్ని గడుపుతుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విధంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదంటూ మండిపడుతున్నారు వారు. పిల్లలతో మేము రాత్రికి ఎక్కడ పడుకోవాలో కూడా తెలుసులేదండి. గోళ్ళు అన్ని పడిపోయేలా ఉన్నాయండి. దీనికోసం మరి ఏం ప్రాసెస్ తీసుకుంటారో మరి మీ ఇష్టం అండి. గవర్నమెంట్ ఏ న్యాయం చేస్తలేదు, ఇల్లు తీసేసి లేదా ఎక్కడ స్థలాలు ఎక్కడ ఎడతాం కదండి. ఎక్కడ లేక మాకు ఇక్కడ ఎడుతున్నామండి పిల్లలతో. చాలా బాధ వచ్చేస్తుంది నాకు. మా పిల్లలు చూడండి ఎలా ఉన్నారో, దిక్కుమాల పిల్లల్లాగా తిండి ఉంటలేదు తిప్పలు ఉంటలేదండి. ఇక్కడ ఉన్న వాళ్ళ మాకు చాలా ఇబ్బంది అయిపోతుందండి. ఎవరైనా గెలిస్తే ఎలా కొట్టున్నారు అలా గెలిపోతుంది. గెలిపించడాక పాలు పెట్టుకుంటున్నారు, అంకిన్నారు జుట్టు పెట్టుకుంటున్నారు. గెలిపించిన తర్వాత మమ్మల్ని ఏం చేస్తలేదండి. ఇక్కడో లేని పావన కళ్యాణ్ గెలిపించో, గెలిపితే మా బొత్తులు అలాగే ఎడుతున్నాయండి. మేము కోరి మేము పవన్ కళ్యాణ్ అనేసి మేము పెద్ద మోజుగా ఆయన కోరుకున్నాం. మరి మాకు ఏ దారి తిండి లేదు. మరి ఇలా మధ్యలో వదిలేస్తే మాకు ఏ పరిస్థితి ఏంటి? ఇప్పుడప్పుడే 5 రోజులు బట్టి ఇలా ఇబ్బంది పడుతున్నాం కదా. చాలా నైట్ టైంలో ఏం జరుగుతుందని కూడా మాకు కూడా తెలియదండి. అంత భయంకరంగా ఉంది. ఇద్దరు బిడ్డలు నా భర్త నేను నలుగురు బతకాలండి. మేము నా పేరున అన్నది ఏమీ లేదు సార్ మాకు. మరి ఎక్కడ అద్దెంట్లో ఉన్నా గట్టి ఆ ఎద్దిల్లు కూడా పడిపోయేలా ఉన్నది సార్. మరి లేరండి, మరి పట్టించుకుంటాక ఎవరో ఒకరు గవర్నమెంట్ మరి ఈ గవర్నమెంట్ అన్న గట్టి రావాలి కదా సార్. నాకు అధికారులు ఆయన చెప్పారండి, పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవాలి పిఠాపురం అనేసి మేము మోజీగా గెలిపించుకున్నామండి. ఆయన మరి చెప్తుంది సార్, వచ్చిందండి. ఆ కాలం నిండా కూడా గురబడి ఎక్కుంటుంది సార్. దాని వల్ల పాములు కూడా పైకి వచ్చిపోతున్నాయి సార్. మాకు ఎప్పటికి వచ్చి అవ్వడం పని లేదండి. పోలీసు అవసరం మాత్రం మున్సిపాలిటీ వాళ్ళు మాత్రం తీయించారు సార్. ఎదురు ముందేరు ఎంత సార్. అప్పటి నుంచి ఇంకేమి దానికి ఎవరు సొల్యూషన్ చేయలేదు సార్. మాకు తినడానికి కూడా ఏమి ఉండట్లేదు. ఇలాగ వచ్చిలా పోతున్నారండి. మీకు చేస్తాం, మీకు మంచిగా చెప్తాం, మీకు మంచి జరుగుతాను అంటున్నారండి. ఇప్పుడు వచ్చి ఎవరు కూడా ఏ నాయం చేస్తా లేదండి. ఇలా చూస్తున్నారు పోతున్నారండి అంతేనండి. ఈ ఆ చెట్లు పట్ల వాళ్ళండి ఇంట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి. అదేమో మట్టి గోడలు అండి, గోడలు కూడా పడిపోయండి సార్. మొన్నటి నుండి అండి పాపం పిల్లలతో కూడా చంటిపిల్లని కూడా ఇందుకు ఇలాగ పెట్టుకుని ఉంటున్నామండి. నిద్ర సుఖాలు ఉంటాను ఇందుకు ఇలాగ ఉంటున్నామండి సార్ పిల్లలతోనే.